గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి షల్ జింజర్ అండి. దీన్ని ఇది ఫ్లవర్స్ కూడా పూస్తుంది. అయితే ఆల్రెడీ ఇది ఫ్లవర్స్ పూసేసింది. ఆ టైంలో నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. నేను మీకు ఫ్లవర్స్ కొన్ని ఇమేజెస్ చూపిస్తాను. చూసారుగా గ్రీన్గా ఎంత పుష్టిగా ఉందో. నేను కరెక్ట్గా స్పాట్ దగ్గరకు వచ్చేటప్పటికి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. నేను 4 మంత్స్ బ్యాక్ ఈ లెంతర్లో దాన్ని ఒక 2 బల్బ్స్ తీసుకొని వచ్చాను. చూసారుగా ఇక్కడ చిన్న చిన్నగా వస్తుంది. అన్ని రైజన్స్ అనమాట. చూడమంటే చిన్న చిన్నగా వచ్చింది. చూస్తున్నారుగా గ్రీన్గా ఎంత బాగుందో. ఈ షెల్ జింజర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయండి. షెల్ జింజర్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అల్పైనా. దీనికి చాలా కామన్ నేమ్స్ ఉన్నాయి. షెల్ జింజర్ అని, బ్రైట్ జింజర్, బటర్ఫ్లై జింజర్, షెల్ ఫ్లవర్, వెరిగేటెడ్ జింజర్ అని చాలా నేమ్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి 3 to 5 feet లాంగ్ వరకు ఉంటుంది. అండ్ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ, క్రానిక్ ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఫీవర్, బ్లోటింగ్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటన్నింటికి కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ దీని లీవ్స్ చూసారా ఎంత లాంగ్ ఉన్నాయో. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి 3 to 4 feet లాంగ్ ఉంది కదా, మ్యాక్సిమమ్ ఇది 6 feet వరకు పెరుగుతూ ఉంటుంది. దీన్ని హౌస్ హోల్డ్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. గ్రీన్గా ఉంది కాబట్టి గార్డెనింగ్కి చాలామంది యూజ్ చేస్తున్నారు. దీని లీవ్స్ చూసారు కదా, సింపుల్గా, బ్రాడ్గా, విత్ పాయింటెడ్ అపెక్స్ చూసారు కదా. దీనికి ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయండి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి రెడ్ అండ్ బ్రౌన్ స్ట్రైప్స్తో వైట్ కలర్లో ఉంటుంది. అండ్ నార్మల్లీ ఫ్లవర్స్ అనేవి ఫ్లవరింగ్ వచ్చేవి ఏప్రిల్ టు జూన్ మంత్స్లో. నేను కొన్ని ఫ్లవర్స్ని ఆల్రెడీ స్టోర్ చేసుకున్న ఒక కంటైనర్లో. అండ్ ఇవి కొన్ని ఫ్లవర్స్ ఇలా ఉంటాయి. ఇలా కంటైనర్లో నేను స్టోర్ చేసుకున్నాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను కూడా ఒక ఆర్టికల్లో చదివాను కూడా దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయని. ఫ్రూట్ అయితే దీనికి ఫ్రూట్స్ కూడా ఉంటాయి. వింటర్ మంత్స్లో ఇది డివిజన్ అనేది బాగా జరుగుతుంది. ఇలాగే ఇంకా ఎక్కువ వచ్చేసి నేను వేరే దగ్గర కూడా వేసాము. చాలా బుషీగా వచ్చేసింది. సరిగా చాలా బాగుంది కదా. కరెక్ట్ స్పాట్ దగ్గరకు వచ్చేటప్పటికి మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి. అండ్ ఇవి లీవ్స్ని తీసుకొని మనం టీ కింద, హెర్బల్ టీ కింద యూస్ చేయొచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఈ లీవ్స్ని కనుక మనం పెంచేస్తే మంచి స్మెల్ వస్తుంది. చాలా మంచి స్మెల్ అండి. దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. అండ్ ఈ ప్లాంట్ని ఆయుర్వేద వాటిలో చాలా యూజ్ చేస్తున్నారు. మెడిసినల్ ప్లాంట్ కింద స్నేక్స్ బైట్స్కి కూడా చాలా యూజ్ చేస్తున్నారు. అండ్ దీంతో డికాషన్ కూడా పెట్టుకోవచ్చు. హెర్బల్ టీ యూజ్ చేసుకుని, హెర్బల్ టీ కింద మనం యూజ్ చేస్తాం. అండ్ అలాగే మనకి ఫీవర్ వస్తే కనుక బాయిల్ వాటర్లో ఈ లీవ్స్ వేసి, వాటర్లో కనుక మనం ఈ లీవ్స్ని వేస్తే మంచి స్మెల్ వస్తుంది. అలాగే పెయిన్స్ కూడా ఈజీగా రిమూవ్ అవుతున్నాయి. స్ట్రెస్సెస్ నుంచి, యాంగ్జైటీ నుంచి, ఫీవర్ నుంచి కూడా ఇది మంచిగానే పనిచేస్తుంది. అండ్ మనం కుకింగ్స్లో కూడా ఇదిని యూజ్ చేస్తాం. ఎలా అంటే స్పైసెస్ కింద. అండ్ బిర్యానీలో మనం ఈ లీవ్స్ని వేస్తాం. అండ్ దీని ఫ్లవర్స్ని యూజ్ చేయొచ్చు. డ్రై అన్నమాట, ఇలా డ్రైగా తీసుకొని నేను యూజ్ చేస్తున్నాం బిర్యానీస్లోని. చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ అలాగే నూడిల్స్లో మంచి ఫ్లేవర్ కావాలన్నా కూడా ఇలా చేయొచ్చు. నేను ఆర్టికల్లో చదివాను సేమ్ దీని యూజెస్. అండ్ చదివిన నేను కదా అని చెప్పడం మానేయకూడదు కదా అని నేను ఈ వీడియో తీస్తున్నాను.
చాలా బాగుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి కదా, స్కిన్ డిసీజెస్ నుంచి కూడా మనకి యూజ్ అవుతుంది. రింగ్ వామ్స్ దగ్గర ఈ రైజమ్ని కనుక కట్ చేసి పెడితే అప్లై చేస్తే ఫ్యాన్ తగ్గుతూ ఉంటుందంట. దీనివల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ ఇదేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఇంకో వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.